రైతులను కించపరిచే విధంగా మాట్లాడిన సిద్దిపేట కలెక్టర్ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రాల అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిచే విధంగా మాట్లాడిండు, ఆ మాటలు వెనక్కి తీసుకుని రైతులందరికీ క్షమాపణ చెప్పాలి. అదే విధంగా ఆరుతడి పంటలు వేయమని చెప్తా ఉన్నాడు, కానీ ఆరుతడి పంటలు వేయడానికి విత్తనాలే లేవు. ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు కుసుమలు కానీ మినుములు కానీ ప్రెసర్లు కానీ ఇంకా బుద్ధిరుడు కానీ ఇంకా ఆరుతడి పంటలు వేద్దామంటే విత్తనాలు సబ్సిడీ విత్తనాలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత దాని మీద అవగాహన కల్పించి చెప్పాలి తప్ప అలా రైతులను బెదిరించడమో లేకపోతే విత్తనదారులను బెదిరించడమో అవి పెట్టిండు, అది మంచి పద్ధతి కాదు. అలాగా అలా చేయొద్దు. ఇంకోటి వరి పెట్టకమని చెప్తుంది గవర్నమెంట్. మళ్ళీ చెరువుల కింద నీళ్లు అన్ని చెరువులని నిండు ఉన్నాయి, నిండుకుండలా ఉన్నాయి. చెరువుల కింద అన్ని నీళ్లు వాడుతూ ఉన్నాయి. అలా ఆరుతడి పంటలు వండాయి. ఆరుతడి పనులు వండాలంటే పండియాలంటే మళ్ళీ కోతుల బెడద ఒకటి, మా పందుల బెడద ఒకటి, నిమ్మల బెడద ఒకటి చాలా ఉన్నది. అవిటిని అధిగమించాలంటే మన ప్రభుత్వం దానికి అవి తగు చర్య తీసుకొని రైతులకు ప్రోత్సాహకరంగా అన్ని సబ్సిడీలు ఇస్తే రైతులు ఆలోచిస్తారు. దానికి అవి అన్ని ఇచ్చిపెట్టి రైతుల మీద ఏదో డామినేషన్ చేసి రైతులను బెదిరించే విధంగా మాట్లాడుతుండ్రు. రైతులందరికీ వెంటనే క్షమాపణ చెప్పాలని మేము రైతుల పక్షాన మేము కోరుతున్నాం.